భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది గెలిస్తే అంతమంది మద్దతు ఇస్తారని ఇంతకుముందే చెప్పుకున్నాం. 25 మంది. గతంలో తెలుగుదేశంకు 3 గెలిస్తే వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఈ దఫా వైసీపీ 4 గెలిస్తే వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. గెలిచినోళ్ళు మద్దతు ఇస్తారు, ఓడినోళ్ళు మద్దతు ఇస్తారు, అది మరొకసారి నిరూపణ అయింది. అంశాల వారీగా మద్దతు ఇవ్వబోతున్నాం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి. తాజాగా మిథున్ రెడ్డి, ఎవరైతే ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, పార్టీ వీడిపోతారు అంటూ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన పార్టీ వదిలిపోబోతున్నారు, బీజేపీతో టచ్లో ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు తోసిపుచ్చుతూ అంశాల వారీగా బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.